Hello Andy, hi, welcome to my channel Smart Art and Crafts. Ela unnaru baunnara nen chala baunna andi ee roju manam inkoka design cheddamu daniki kavalsina beads vachese avandi white inka gold alage konni vachese ee type of beads ani inka ivi flower shape ilani teeskunnanu meeru vaati place lo inkemana marchukunte marchukondi నా డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. 3M వైట్ బీడ్స్ అంటే ఒక టాసెల్ చేయడానికి కావాల్సినవి ఇవి. ఓకేనా, కాటన్ థ్రెడ్ తీసుకొని ముందుగా బీడ్స్ ఎక్కించుకున్నాము. దీనికైతే ముందుగా మనం థ్రెడ్ కట్ పెట్టుకోవాలండి, టాసెల్ కట్ పెట్టుకోవాలి. బీడ్స్ ఇలా ఎక్కించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇది కాస్త చేయడం టైం పడుతుంది, కానీ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇవి అల్లాలి కదా, కొంచెం షేప్ చేసుకోవాలి అని అంటే టైం పడుతుంది. సరే, ఇవి ఇలా 6 తీసుకోండి. ఇలా 6 తీసుకొని మనము 3 వేసుకుందాము. ఇలా 3 వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచండి, తర్వాత కట్ చేద్దాం. 3 వేసుకున్న తర్వాత ఇలా వైట్ బీడ్లో నుంచి వెనక తీసి ఈ గోల్డ్ బీడ్కి కూడా తీయండి నీడిల్ని. ఇప్పుడు ఒక 5 బీడ్స్ ఇవి తీసుకోండి. ఫైవ్ తీసుకొని ఈ గోల్డ్ బీడ్లోకి సూదిని తీయండి. దారం లాగితే ఇలా వస్తుంది. సేమ్ ఇటువైపు కూడా అంతే అండి. ఒక 5 బీడ్స్ తీసుకోవాలి. ఫైవ్ బీడ్స్ తీసుకొని దీన్ని ఇలా కుచ్చేసేయండి. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా అంతే, 5 బీడ్స్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా వస్తుందన్నమాట మనకి. ఇలా వచ్చిందని ఏం చేయాలనంటే, మనకి మన దారం వచ్చేసి ఫస్ట్ ఒక వైట్ ఒక గోల్డ్, ఒక వైట్ ఒక గోల్డ్ తీసుకున్నాం కదా, అలా తీసుకున్న గోల్డ్లోకి వచ్చి ఆగుతుందన్నమాట మన థ్రెడ్. ఓకేనా, ఆ మధ్యలో ఉన్న బీడ్కి, దీనికి దీనికి మధ్యలో ఒకటి ఉంది కదా, మనం కూర్చున్న 5 కాకుండా ఇంకోటి దానిలోకి వచ్చి ఆగుతుందన్నమాట. అయితే దాని పక్కకు ఉన్న ఇంకొక బీడ్కి నీడిలు తీయండి. తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్న టాజిల్ని కూర్చండి. ఇలా కుచ్చిన తర్వాత దానికి ఇటువైపు కదా మనకు దారం ఉంది, ఇటువైపు అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఈ మధ్యలో ఉన్న బీడికి ఇటువైపు ఒక్కదానికి సూది కుచ్చాం కదా, ఇప్పుడు ఇటువైపు ఒక్కదానికి కుచ్చాలి. అది కూడా ఇటువైపు నుంచి అన్నమాట. అంటే మనం అది ఈక్వల్గా దారం కట్టుకోవడానికి ఈక్వల్ ప్లేస్ అన్నమాట, అంతే. ఓకేనా, మనము ఇప్పుడే దానికి థ్రెడ్కు కూర్చున్నాం కాబట్టి కొంచెం అది లూజ్ వస్తుంది. దాన్ని మీరు చూసుకొని టైట్ చేయండి. ఓకేనా అండి, ఇలా టైట్ చేసుకొని అక్కడనే 3 వేసేయండి. ఇలా బీడ్స్ మధ్యలో దారం ఉంటుంది కదా, దానికి ఒక 2 ముళ్ళు వేసేసుకోండి, సరిపోతుంది. మీరు ఒకేసారి ఇవన్నీ చేసి తర్వాత శారీకి కుచ్చుదామనుకుంటే ఈ దారాన్ని ఇక్కడ కట్ చేసేసుకోండి. దీన్ని నేను అన్నది అన్నీ ముందు ఫస్ట్ ఇవి చేసుకుందాము తర్వాత దీన్ని చేద్దాము అని అనుకుంటే ముందు
ఇలా చేసుకొని పెట్టుకోవాలనుకుంటే దారం కట్ చేసి పక్కన పెట్టేసేయండి. లేదంటే ఒకేసారి శారీ కూడా కుట్టేసుకుందాము పని అయిపోతుంది కదా అనుకుంటే అదే సూదిని పైకి తీసుకురండి. ఇలా పైకి తీసుకొచ్చి మనం పూసలు కుచ్చుకున్న ప్రాసెస్తోనే పైకి తీసుకురండి. మళ్ళీ దాన్ని మార్చకండి, లేకపోతే డిజైన్ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక్క వైట్ బీడ్కి వచ్చేసి 7 బీడ్స్ ఉంటాయి రౌండ్ కదా, కౌంట్ చేయండి కావాలంటే 7 బీడ్స్ ఉంటాయి. అయితే అటువైపు 3 ఇటువైపు 3 కాక మధ్యలో ఒకటి మిగిలిపోతుంది కదా, దానికి సూది తీయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి తీసి 3 వేసుకోండి. అంతే, దీనినే మనం శారీకి కట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం శారీకి కట్టేద్దాం. ఇలా 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకొని 2 ఇంచెస్కి ఒకటి ఇది కట్టుకోవాలి. ఇలా ఇలా కట్టుకున్న తర్వాత దారం అక్కడ కట్ చేయకుండా ఇలా బీడ్స్ లోపల నుంచి తీసుకురండి. ఈ వైట్ దానిలోకి వెళ్ళండి. ఓకేనా? ఇలా లాగేసి ఇక్కడ కూడా మనకి దారం ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే ముడేసేయండి. ఎందుకంటే సేఫ్టీ కోసం, అంతే, ఏం లేదు. ఓకేనా? ఇలా వస్తాయండి మనకి 2 ఇంచెస్కి ఒకటి, ఇది మధ్యలో 1 ఇంచ్ ఉంటుంది. మనము కావాలనుకుంటే ఇలా వదిలేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి కట్టుకోవచ్చు అండి. నేను అది కట్టడం చూపిస్తాను. నేను ఈ ఒక బీడ్ తీసుకొని 3 mm ఇలా కట్టేసుకోండి. ఇది పెట్టేసి దాని తర్వాత ఇది పెట్టేసి కట్టదా, సెంటర్లో కట్టుకోవడమే. కట్టేసిన తర్వాత ఇలా కిందికి పూసల్లో నుంచి కిందికి తీసుకొచ్చి దారం కట్ చేసుకోండి. మళ్ళీ అంతే అండి. అంతే, ఇలా కట్టేసి వెనక్కి తీసేయండి. ఇప్పుడు నేను మీకు డిజైన్ చూపిస్తాను మొత్తం. మన టోటల్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం. ఇలా ఉందండి ఈ డిజైను. మీకు నచ్చిందా, నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్కి ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సపోర్ట్ మీ, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి
ఓకేనండి, మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.